మనం ఏదైతే చెప్తే అదే రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఎస్, ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నాడు, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హలో, హలో అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రవీణ్ అండి, నేను అమీన్పూర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మరి మాట్లాడాలనుకుంటున్నారా మీ ప్రిన్సిపల్ గారితో? అవునండి, మాట్లాడండి. సార్ ప్రవీణ్ సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం, నేను యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చూస్తుంది ఎక్కడైనా కానీ మన ఎడ్యుకేషన్ అంతా మార్క్స్ బేస్డ్ చేసుకుని ఉంటున్నాయండి. ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ అయితే సమ్ 600 కి 596 వచ్చాయి, 595 వచ్చాయని. ఇంటర్మీడియట్ అయితే సమ్ ఏ గ్రేడ్ ఆర్ బి గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్స్ అని ఉన్నాయి కదండి. అలా కాకుండా సబ్జెక్ట్ ఎంత వస్తుంది పిల్లలకి, అసలు వాళ్ళు ఫ్యూచర్ లో ఈ సబ్జెక్ట్ తో ఎలా కాంపిటేటివ్ వరల్డ్ లో ఎలా ఉంటారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో మీరు ఎలా దాన్ని పిల్లల్ని మార్క్స్ ఏ కాకుండా సబ్జెక్ట్ కూడా కావాలి అని చెప్పేసి ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తారు స్కూల్లో? డెఫినెట్లీ సార్, నేను ఇప్పుడు స్టార్ట్ చేసేది ప్రోగ్రామ్ యాక్చువల్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి కూడా నేను నా టీచర్స్ కి చెప్పాను. సో పేరెంట్స్ కి కూడా ఒకటే చెప్తున్నాను అనమాట. ఇంతకు ముందు కూడా కొంతమంది పేరెంట్స్ నాతో మీట్ అయ్యారు, వాళ్ళకి చెప్పాను. ఏమనంటే, ఫస్ట్ మనకి హౌ టు రీడ్, రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. హౌ టు రైట్, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. సో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తే హౌ టు లెర్న్ అనేది స్టూడెంట్కే తెలుస్తుంది. సో ఈ త్రీ స్కిల్స్ మనము డెవలప్ చేసామనుకోండి, డెఫినెట్లీ దే విల్ డూ ఎనీథింగ్, దే విల్ ప్రూవ్ ఎనీథింగ్. సో నవీ డేస్ ఏంటంటే, చాలా మంది కొన్ని కొన్ని స్కూల్స్ లో కూడా నేను చూశాను, నేను చదువుకునే రోజుల్లో, నేను టీచర్గా ఉన్న రోజుల్లో కూడా టీచర్స్ ఓరల్ అనేది డెఫినెట్లీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనకి ఒక క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో 7 మెంబర్స్కి హౌ టు రీడ్ అనేది తెలియదు, హౌ టు ప్రనౌన్స్ అనేది వర్డ్ కూడా తెలియదు అనమాట. సో అటువంటి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో టీచర్ అనేవాళ్ళు 15 మినిట్స్ ఓరల్ కంపల్సరీ ఇవ్వాలి, 15 మినిట్స్ ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫెయిల్యూర్స్ని రెడ్యూస్ చేయవచ్చు, స్లో లెర్నర్స్ని రెడ్యూస్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మార్క్స్ అనేది అందరికీ వస్తాయి, రీడింగ్ రైటింగ్ కంపల్సరీ. మనం చదువుకున్న రోజుల్లో కూడా రీడింగ్ రైటింగ్, మనం తెలుగు మీడియం నుంచి వచ్చినా కానీ సో ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. సో మార్క్స్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్, ర్యాంకు కాదు ఇంపార్టెంట్, సబ్జెక్ట్. సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ, సో నవేడేస్ టీచర్స్ అందరు కూడా బీఎడ్ చేస్తున్నారు మేడం. అవును. సో బీఎడ్ టీటీసీ చేస్తున్నారు, చేసినప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, బీఎడ్లో కానివ్వండి, టీటీసీలో కానివ్వండి, మైక్రో టీచింగ్ అని ఉంటుంది, బ్లాక్ టీచింగ్ అని ఉంటుంది. సో అందులో ఏంది, ఒక లెసన్ చెప్తున్నాము అని అంటే ఆ లెసన్ కి సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ అనేవి యూస్ చేయాలన్నమాట. సో ప్రాక్టికల్ మెథడ్ అన్నమాట అది. ఒక ఎగ్జాంపుల్, నవే డేట్స్ అది జరగటం లేదు. ఓకే, నేను మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ని అబ్జర్వ్ చేశాను, చాలా స్కూల్స్ లో వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునే దానికి, టాపిక్ అర్థం చేసుకోవాలంటే టీచింగ్ ఎయిడ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్కూల్ అయితే టీచింగ్ ఎయిడ్స్ ని యూస్ చేయదో వాళ్ళకి మార్క్స్ అనేవి కూడా తక్కువ వస్తాయి. సో పిల్లలకి అర్థం కాదు టాపిక్. ఓకే, అంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్